తొట్టెంపూడి గోపీచంద్ ఈ పేరుకి ఇప్పుడు పరిచయం అవసరం లేదు. అయితే కొంతకాలం క్రితానికి వెళ్తే కసితో పెరిగిన వారిలో ఒకరు గోపీచంద్ అని చెప్పవచ్చు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన సొంత టాలెంట్తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 8 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయిన గోపీచంద్కి ఆ తరువాత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. సినిమాలే వద్దనుకున్నాక తన అన్నయ్య మరణంతో ఇటువైపు అడుగులేశాడు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాడు. తొలి సినిమా తొలి వలుపు ఫ్లాప్ అయింది. దీంతో ప్రతి నాయకుడి పాత్రధారి అయ్యారు. ఆ తరువాత కథానాయకుడిగా ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు. రెవల్యూషనరీ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్లలో ఒకరైన తొట్టంపూడి కృష్ణకుమార్ కుమారుడే గోపీచంద్. తొట్టెంపూడి కృష్ణకుమార్ అనేకంటే టి కృష్ణ అంటేనే ఆనాటి తరానికి గుర్తుకొస్తారు. టి కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ హీరోగా నిలుదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. గోపీచంద్ విషయానికి వస్తే జూన్ 12న ప్రకాశం జిల్లా కాకుటూరివారి పాలనలో పుట్టారు. తండ్రి టి కృష్ణ, తల్లి కోటేశ్వరమ్మ. టి కృష్ణ విప్లవ భావజాలంతో కూడిన సినిమాలు తీయడంతో పాటు కమ్యూనిస్టు పార్టీలో కీలకంగా ఉండేవారు. ఈ తరం పిక్చర్స్ ని కూడా స్థాపించారు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతి ఘటన, రేపటి పౌరులు, దేవాలయం, వందే మాతరం లాంటి సినిమాలు నిర్మించారు. గోపీచంద్ ఓసారి షూటింగ్ చూసేందుకు వెళ్లారు. అదే టైంలో అక్కడ స్కూల్ పిల్లల అవసరం వచ్చింది. దీంతో గోపీచంద్ ని కూడా నటించమన్నారు టి కృష్ణ. అలా తొలిసారిగా స్కూల్ పిల్లల్లో ఒకరిగా రేపటి పౌరులు సినిమాలో నటించారు గోపీచంద్. ఇక టి కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య తక్కువే అయినా అవి సాధించిన రికార్డులు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వామపక్ష భావజాలంతో ఉన్న టి కృష్ణ ఎక్కువగా సినిమాలతో పాటు వామపక్ష ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండేవారు. గోపీచంద్ తాతయ్యకు పొగాకు ఎగుమతి వ్యాపారం ఉండేది. టి కృష్ణ ఎక్కువగా చెన్నైకి వెళ్లి వస్తుండేవారు. కొన్నాళ్లకు ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేశారు. చెన్నైలో పిల్లలను చదివించాలని టి కృష్ణ అనుకున్నా ఏ స్కూల్కి కూడా అప్పట్లో మంచి పేరు లేదు. దీంతో ఒంగోలులోనే మంచి స్కూల్ పెట్టారు టి కృష్ణ. నిల్ డిస్పరాండం పేరుతో ఆ స్కూల్ ఏర్పాటైంది. అది ఫ్రెంచ్ పదం. తెలుగులో నిరాశ చెందవద్దు అని అర్థం వచ్చేలా పేరు ఎంచుకున్నారు. గోపీచంద్, గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ తో పాటు చెల్లెలు కూడా అక్కడే చదివారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఆ స్కూల్లో చదివారు. ప్రేమ్ చంద్ కి, గోపీచంద్ కి చెల్లెలకి వయసులో పెద్ద తేడా ఉండేది కాదు. దీంతో ముగ్గురు కలిసే ఉండేవారు. గోపీచంద్ 3వ తరగతిలో ఉన్న సమయంలో టి కృష్ణ నేటి భారతం సినిమా తీశారు. ఆ తరువాత పిల్లలను చెన్నైలోని రామకృష్ణ మిషన్ స్కూల్లో చేర్పించారు. అయితే వీరి జీవితం ఆనందంగా సాగుతున్న టైంలో ఆ కుటుంబాన్ని చీకటి అలుముకుంది. 1987 మే 8న టి కృష్ణ క్యాన్సర్తో చనిపోయారు. అప్పటికి ప్రేమ్చంద్ 6వ తరగతి చదువుతుండగా గోపీచంద్ 5వ తరగతి, వారి చెల్లెలు 4వ తరగతి చదువుతున్నారు. తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం చాలా కుంగిపోయింది. తాతయ్య వెంకట సుబ్బయ్య అన్నతో కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. ఆ టైంలో తాను ఓ విషయాన్ని గమనించినట్టు గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన తండ్రి బతికి ఉన్న టైంలో ఎంతో మంది పెద్దవాళ్లు ఇంటికి వచ్చి వెళ్లేవారని, తండ్రి చనిపోయాక వారిలో కొందరు కనీస పలకరింపు కూడా చేయలేదని, తాను మొదట బాధపడ్డానని, అయితే తరువాత అది సహజమని అర్థమైందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ పట్టించుకోకుండా చదువుకోవాలని తల్లి కోటేశ్వరమ్మ చెప్పేవారు. అలా చెన్నైలో +2 వరకు చదివారు. ఇక టి కృష్ణకు మరో రెవల్యూషనరీ మూవీస్ డైరెక్టర్ మాదాల రంగారావుతో మంచి అనుబంధం ఉండేది. దూరపు బంధుత్వంతో పాటు ఇద్దరి భావాలు ఒకటే కావడం, వామపక్ష భావజాలం ఉండడం, ఇద్దరు ప్రజానాట్య మండలి నుండి రావడంతో కుటుంబాలు చాలా క్లోజ్ గా ఉండేవి. అప్పటికే మాదాల రంగారావు గారి కుమారుడు మాదాల రవిచంద్ తో పాటు ఆయన సోదరులు రష్యాలో ఉన్నారు. రవిచంద్ చదువుతుండగా మరొకరు వ్యాపారంలో ఉన్నారు. +2 పూర్తయ్యాక గోపీచంద్ ని అప్పటి ప్రముఖ నిర్మాత టి కృష్ణకు దగ్గరి బంధువు పోకూరి, నటుడు ఎంవిఎస్ హరినాథరావు తదితరులు ఏం చేస్తావని అడిగారు. ప్రేమ్చంద్ కి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆయన సినిమాల వైపు వస్తానని చెప్పారు. గోపీచంద్ తాను ఇంజనీరింగ్ చదువుతానని చెప్పడంతో రష్యా వెళ్తావా అని అడిగారట. అప్పటికే మాదాల రంగారావు కుమారులు అక్కడే ఉండడంతో తాను రష్యా వెళ్తానని చెప్పారు గోపీచంద్. అలా రష్యాలో ఇంజనీరింగ్ చేరారు. అప్పటికీ డబ్బుకి గోపీచంద్ కి ఇబ్బంది లేదు. అయితే ప్రతిసారి ఇంటి నుండి ఆడడం నచ్చక రంగారావు గారి కుమారుల వ్యాపారాల్లో పార్ట్ టైం ఉద్యోగంలో చేరారు. అలా తన ఖర్చులకి తానే డబ్బులు సంపాదించుకున్నారు. అదే టైంలో రంగారావు గారి కుమారులు తనను చాలా బాగా చూసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గోపీచంద్. ఇక ప్రేమ్చంద్ సినిమాల్లోకి వచ్చారు. ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. టి కృష్ణకి మంచి స్నేహితుడైన కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ అధినేత నాగేశ్వరరావు నిర్మాణంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ లో ఉపయోగించడం కోసం గుర్రపు బండి కావాల్సి వస్తే సింగరాయకొండ దగ్గరున్న గ్రామంలో ఉందని తెలిసి తీసుకురావడానికి ప్రేమ్చంద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన వస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ప్రేమ్చంద్ ప్రాణాలు కోల్పోయారు. 7 ఏళ్ల వ్యవధిలోనే ఆ కుటుంబం మరో వ్యక్తిని కోల్పోయింది. ఓవైపు భర్తను, మరోవైపు పెద్ద కుమారుని కోల్పోయిన కోటేశ్వరమ్మ
ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. అంతేకాదు గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నయ్య ప్రేమ్చంద్ కి సంబంధించిన అంశంపై భావోద్వేగానికి గురయ్యాడు. తాను రష్యాలో ఇంజనీరింగ్ 2 సంవత్సరం చదువుతున్న టైంలో అన్నయ్య చనిపోయాడు. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఇండియాకు వచ్చేందుకు వీసా కోసం అప్లై చేశాను. అప్పట్లో రష్యాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నాకు వీసా రాలేదు. అమ్మ చెల్లెలు ఆ టైంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. నేను అమ్మకు ఫోన్ చేసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. 2 నెలలు నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడారు. 6 నెలల తర్వాత ఇండియాకు వచ్చాను. ఇక రష్యా వెళ్ళొద్దని, సినిమాల వైపు రావాలని అనుకున్నాను. చదువును మధ్యలో ఆపేయడం కరెక్ట్ కాదని స్నేహితులు చెప్పారు. మాదాల రవిచంద్ లాంటి వారు కూడా అదే చెప్పారు. అందుకోసం రష్యా వెళ్లి ఇంజనీరింగ్ పూర్తయ్యాక తిరిగి వచ్చేశా. సినిమాల్లోకి రావాలి అనుకున్నాను అని చెప్పారు. తాను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నానని ఇంట్లో చెబితే పాజిటివ్గా గానీ నెగిటివ్గా గానీ ఏమీ అనలేదు. పోకూరి బాబురావుకి ఆ విషయం చెబితే సినిమాల్లోకి వద్దని చెప్పారు. నువ్వు మంచిగా చదువుకున్నావు, ఫ్యామిలీకి నువ్వే పెద్ద దిక్కు. అన్నయ్యకు ఇలా జరగడం ఇంకా మర్చిపోలేకపోతున్నాం. సినిమా ఫీల్డ్లో సక్సెస్ గురించి ఖచ్చితంగా చెప్పలేం అని అన్నారు. అక్కడి నుండి వచ్చేసిన గోపీచంద్ చిన్నతనం నుండి తెలిసిన నిర్మాత ఫ్యామిలీ ఫ్రెండ్ నాగేశ్వరరావుకి చెప్పారు. ఆయన ముత్యాల సుబ్బయ్య వద్దకు తీసుకెళ్లారు. ఆయన గోపీచంద్ ని చూసి టీ కృష్ణ గారి అబ్బాయి బాగున్నాడు, సినిమా చేద్దాం అని చెప్పారు. గోపీచంద్ డైలాగ్ డెలివరీ ట్రైనింగ్ కోసం కాకరాల వద్ద శిక్షణ ఇప్పించారు. ముత్యాల సుబ్బయ్యతో పాటు కొందరు టీ కృష్ణ స్నేహితుల ద్వారా తొలివల్పు సినిమా రూపొందింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. గోపీచంద్ ని కుటుంబ సభ్యులు గాని పోకూరు గాని ఎవరూ ఏమీ అనలేదు. అయితే గోపీచంద్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. 6-7 నెలలు ఎవరితోనూ సినిమాల గురించి చర్చించలేదు. ఎలాంటి ఆఫర్లు రాలేదు. ఓసారి ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారిని కలిసి వెళ్లిపోదామని అనుకున్నారు. అయితే అది సాధ్యం కాలేదు. అంతకుముందే డైరెక్టర్లు వంశీ, తేజాని కలిశారు. మంచి కథ వచ్చినప్పుడు చెబుతాలే అని తేజ చెప్పారు. నువ్వు ఎలాంటి పాత్రలు చేస్తావని డైరెక్టర్ వంశీ అడిగితే ఏ పాత్ర అయినా చేస్తానని గోపీచంద్ చెప్పారు. చివరికి ప్రతిఘటనలో రాజశేఖర్ లాంటి పాత్ర తనకు ఇష్టమని చెప్పారు. అయినా చాన్నాళ్లైనా ఆఫర్లు రాలేదు. ఇక సినిమాలు మానేసి బిజినెస్లోకి వెళ్లిపోదామని అనుకున్నారు. ఓ రోజు రాత్రి తేజ ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలని అడగడంతో వెళ్లారు గోపీచంద్. ఆఫీస్కి వెళ్లి కలిస్తే విలన్ పాత్ర ఉందని తేజ చెప్పడంతో వెంటనే ఒప్పుకున్నారు. అయితే నీ హెయిర్ స్టైల్ మార్చాలని చెప్పి అక్కడికక్కడే హెయిర్ కట్ చేయించారు. వేషం కన్ఫర్మ్ అయింది. ఇంట్లో మరుసటి రోజు నుండి షూటింగ్ వెళ్తున్నానని చెప్పారట. ఇంట్లోనూ షాక్ తిన్నారు. తీరా సెట్కి వెళ్లాక గోపీచంద్ పాత్ర కోసం అంతకుముందు ముంబైకి చెందిన నటుణ్ణి ఎంపిక చేశారు. అయితే అతను సెట్ కాకపోవడంతో గోపీచంద్ ని పిలిచారు. మొదట సినిమాలో పాత్ర మొత్తం 4 నిమిషాలే అని చెప్పారు. గోపీచంద్ యాక్టింగ్ చూసి సినిమా మొత్తంలో గోపీచంద్ ని ఇన్వాల్వ్ చేశారు. అదే జయం మూవీ. ఆ సినిమా రిలీజ్ కి ముందు రోజు తేజ ఫోన్ చేసి, నువ్వు నెక్స్ట్ వేసే స్టెప్ జాగ్రత్తగా వెయ్యి, సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు ఎలివేట్ అవుతారో తెలియదని చెప్పారట. దీంతో ఆ రోజు కొంచెం టెన్షన్ పడ్డారు గోపీచంద్. సినిమా రిలీజ్ అయ్యాక చాలా పేరు వచ్చింది. ఆ తరువాత నిజం సినిమా వచ్చింది. ఆ సినిమాలో గోపీచంద్ విలన్ గా చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇందుకోసం విగ్ పెట్టుకుందామని అనుకున్నారు గోపీచంద్. అయితే తేజ రియాలిటీగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దని చెప్పారట. దీంతో పిలకతోనే 6-7 నెలలున్నారు గోపీచంద్. బయటకు వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకుని వెళ్లేవారు. అదే సినిమా క్లైమాక్స్ లో గోపీచంద్ బాడీకి మొత్తం బ్లడ్ ఉంటుంది. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ రోజుకి షూటింగ్ ఆపారు. మరుసటి రోజు వరకు అలాగే ఉండాల్సి వచ్చింది గోపీచంద్. ఇంటికి వెళ్తే భయపడతారని హోటల్ రూమ్ లో ఉన్నారు. ఆ హోటల్లోనూ గోపీచంద్ ని చూసి భయపడ్డారు స్టాఫ్. అసిస్టెంట్ వచ్చి మూవీ షూటింగ్ గెటప్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్నానం చేసినా ఎక్కువ స్వెట్ వచ్చినా మేకప్ పోతుంది. అందుకే ఆ గెటప్లోనే 2 రోజులున్నారు గోపీచంద్. ఒక్కడు సినిమాలో మొదట ప్రకాష్ రాజ్ ని ఎంచుకున్నారు డైరెక్టర్ గుణశేఖర్. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో గోపీచంద్ ని అడిగారు. 2 రోజుల షూట్ కూడా పూర్తయింది. మళ్లీ ప్రకాష్ రాజ్ డేట్స్ అడ్జస్ట్ కావడంతో ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఇక వర్షం సినిమాలోనూ విలన్ గానే నటించారు గోపీచంద్. అయితే ఒక్కడు సినిమాలో ఛాన్స్ ఇవ్వలేకపోయామన్న ఉద్దేశంతో ఆ నిర్మాత యజ్ఞం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అప్పటి వరకు నెగిటివ్ రోల్స్ లో నటించిన గోపీచంద్ మళ్లీ హీరోగా ఈ సినిమాలోనే కనిపించారు. ఆ తరువాత యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో నటించారు గోపీచంద్. గోపీచంద్ నటించిన వాటిలో చాలా వరకు హిట్టాక్ వచ్చినవే. తన కెరియర్ లో ఒంటరి, మొగుడు, వాంటెడ్ గౌతమ్ నందా సినిమాలు నిరాశపరిచాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గోపీచంద్. మొత్తం మీద 30 సినిమాల్లో నటించారు. గోపీచంద్ పెళ్లి విషయానికి వస్తే అన్నయ్య ప్రేమ్చంద్ చనిపోయాక కుటుంబానికి అండగా ఉండడంతో పాటు కెరియర్ సెట్ అయ్యే వరకు, సిస్టర్ మ్యారేజ్ అయ్యే వరకు పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత గోపీచంద్
May 12, 2013లో రేష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. రేష్మి ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి. ఇక పెళ్లి సంబంధం ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే గోపిచంద్ కి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న అన్నే రవి ఓ ప్రతిపాదన తెచ్చారు. తనకు తెలిసిన వారు ఉన్నారని వేరే వారి వద్దకు తీసుకెళ్లి కొన్ని ఫోటోలు చూపిస్తే ఈ అమ్మాయి నచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది, అమెరికాలో చదువుతోంది. ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే శ్రీకాంత్ గారి మేనకోడలని తెలిసింది. అయితే డైరెక్ట్ గా శ్రీకాంత్ గారిని అలవడం బాగోదని కుటుంబాలకు కూడా మాట రాకూడదని భావించి ఈ పెళ్లి ప్రతిపాదన ఎవరి వద్దన తెస్తే బాగుంటుందని ఆలోచించారు. నటుడు చలపతిరావు శ్రీకాంత్ కి సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయనకు ఈ విషయం చెప్పారు గోపిచంద్. ఆయన వెంటనే శ్రీకాంత్ కి ఫోన్ చేశారు. అప్పుడు శ్రీకాంత్ ఓసారి మా సిస్టర్ తో మాట్లాడి చెబుతానని చెప్పారు. శ్రీకాంత్ సిస్టర్ మొదట ఇష్టపడలేదు, సినీ ఫీల్డ్ కావడమే ఆ భయానికి కారణం. దీంతో శ్రీకాంత్ గోపిచంద్ చాలా కాలం నుండి తనకు తెలుసునని తనకంటే మంచివాడని చెప్పి తన సిస్టర్ ని ఒప్పించారు. అలా సంబంధం ఓకే అయింది. ఈ విషయం స్వయంగా గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బయట ఎన్ని పరిస్థితులు ఉన్నా ఇంటి విషయంలో తన భార్య సపోర్ట్ మర్చిపోలేనిదని అన్నారు. ఇక గాసిప్స్ విషయంలో గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనం నుండి గాసిప్స్ గురించి వినేవాడినని పెద్దగా స్పందించనని అన్నారు. అనుష్కతో పెళ్లి అని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తానేంటో తన కుటుంబంలో తెలుసునని చెప్పారు. నేను ఎవరి జోలికి వెళ్లనని, ఎక్కడా తప్పు చేయనని, లైఫ్ అనేదే చిన్నదని, అందులోనూ సినిమా లైఫ్ ఇంకా చిన్నదని, ఉన్నని రోజులు అందరితో ఫ్రెండ్స్ గా ఉండి పనిచేసుకుని వెళ్లిపోవడమే తెలుసునని చెప్పారు గోపిచంద్. మరికొన్ని విషయాలకు వస్తే గోపిచంద్ ఫేస్ పై రెండు చోట్ల గాయాలకు సంబంధించిన మచ్చలు ఉంటాయి. అందులో నుదుటిపై ఉండే మచ్చ విషయానికి వస్తే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఓ వ్యక్తి కావిడితో నీళ్లు తెస్తున్నాడు. పరిగెత్తే క్రమంలో కావిడి బద్దుపై పడ్డారు. ఇక ముక్కుపై మచ్చ విషయానికి వస్తే ఓ చమత్కార సామెత కారణమని చెప్పవచ్చు. అల్లరి ఎక్కువగా చేస్తే పిల్లలను మందలిస్తూ ముక్కు కోసి పప్పులో పెడతా అని అనేవారు. దీంతో గోపిచంద్ అన్న ప్రేమ్చంద్ ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఓ రోజు గోపిచంద్ అన్నం తింటుంటే ప్రేమ్చంద్ వచ్చి ముక్కు కోసి పప్పులో పెడతా అంటారు కదరా, నేను కూడా నీ ముక్కు కోసి పప్పులో పెడతాను అని చెప్పి బ్లేడ్ తో కోశారట. అప్పుడు పెరుగన్నం తింటున్నారు గోపిచంద్. ముక్కు కోయడంతో రక్తం మొత్తం ప్లేట్లో కారింది. కుటుంబమంతా చాలా టెన్షన్ పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రేమ్చంద్ భయపడి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన టైంలో గోపిచంద్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నారు. సినిమాల్లోకి వచ్చాక చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని చెప్పినా తన అన్న కోసం గుర్తుగా అలాగే ఉన్నారు గోపిచంద్. జయన్ చిత్రానికి గాను తాను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 11,000 రూపాయలు మాత్రమేనని చెప్పారు. డైరెక్టర్ తేజాకు 11 లక్కీ నంబర్ అని, అందుకే తనకు 11,000 రూపాయలు ఇచ్చారని అన్నారు. ఆ డబ్బులు తీసుకుని దీని పక్కన ఇంకో 0 ఉండొచ్చు కదా అని అనుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. తండ్రి చనిపోయాక తల్లి పడిన స్ట్రగుల్ గుర్తు చేసుకుని ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురయ్యారు గోపిచంద్. తన తల్లే తనకు ఫస్ట్ క్రిటిక్ అని చెబుతారు. ఇక గోపిచంద్ చెల్లెలు డెంటల్ డాక్టర్, హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. బావ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతారు. గోపిచంద్ తమిళ జయం సినిమాలోనూ విలన్ గా చేశారు. ఆ మూవీ అక్కడ హిట్ అయింది. ఇప్పటికీ చెన్నై వెళ్తే జయం సినిమా విలన్ గానే గుర్తిస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిత్ర పరిశ్రమంలో నాకు బాగా సన్నిహిత మిత్రుడంటే ప్రభాసే. తనకి నాలాగా సిగ్గెక్కువ, కానీ ప్రభాస్ నాకంటే బాగా మాట్లాడతాడు. మేం స్నేహితులం కాబట్టి ఎప్పుడూ కలుస్తూనే ఉంటారనుకుంటారు. మేం కలవడానికి ఒక్కోసారి నెల పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు. ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడుకుంటాం. మా ఇద్దరికి కుదిరిన రోజు కలిసి కూర్చున్నామంటే ఇక సమయం తెలీదు. ఒక్కొక్కసారి రాత్రి మొత్తం గడిచిపోతుంటుంది. మా మధ్య కబుర్లు ఎక్కువగా సినిమాల గురించే. తను ట్రూ హార్టెడ్ పర్సన్. నేను మొదటిసారి తన్ని చూసింది వాళ్ళ ఆఫీస్లో. జూబ్లీహిల్స్ క్లబ్కి ఎదురుగా కృష్ణన్ రాజు గారి ఆఫీస్ ఉండేది. తొలి వరపు ఫ్లాప్ అయ్యాక అక్కడికి వెళితే ప్రభాస్ కనిపించాడు. చూడగానే పెద్ద హీరో అవుతాడనిపించింది. అప్పుడే మేం స్నేహితులమయ్యాం. కానీ వర్షం సినిమాతో మా మధ్య అనుబంధం పెరిగింది. మా ఇద్దరికి మళ్లీ కలిసి సినిమా చేయాలనుంది, కానీ అందుకు తగ్గ కథ కుదరాలి కదా అని చెప్పారు. గతంలో పెళ్లి గురించి అడిగితే బాహుబలి అయ్యాక చేసుకుంటానని చెప్పారని వెల్లడించారు గోపిచంద్. గోపిచంద్ కి రేష్మితో వివాహం కంటే ముందే ఓ సంబంధం వచ్చింది. మాజీ సైనికాధికారి పూర్ణిమ ఫర్నిచర్ అధినేత రాంబాబు కుమార్తెతో గోపిచంద్ కు పెళ్లి నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఆ తరువాత కొన్ని రోజులకు రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అప్పట్లో వార్త కూడా ప్రచురితమైంది. కొంతకాలం క్రితం గోపిచంద్ ప్రమాదానికి గురయ్యారు. ఇక కొంతమంది చెప్పిన మాటలను నమ్మి ఆర్థికంగా నష్టపోయానని, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నానని చెప్పారు గోపిచంద్. ఇక టీ కృష్ణ మాదాల రంగారావు అనుబంధానికి సంబంధించి మాదాల రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమవి దగ్గరి కుటుంబాలని చెప్పారు. టీ కృష్ణ మాదాల రంగారావు ఇద్దరు స్నేహితులు, బంధువులు అని, సినిమాలు ఒకే తరహాలో ఉండడంతో పాటు
పార్టీ సమావేశాలకు ఇద్దరూ కలిసే వెళ్లేవారని చెప్పారు. ఇప్పటికే ఆ కుటుంబంతో అనుబంధం ఉందని వెల్లడించారు. అంతేకాదు, మాదాల రంగారావు కుమారుడు పేరు రవిచంద్ కాగా, టి కృష్ణ కుమారుల పేర్లు ప్రేమ్చంద్, గోపీచంద్. వీరి పేర్లు మాదాల రంగారావు పెట్టారని, ఇప్పటికీ ఆ అనుబంధం కొనసాగుతుందని, తనను అన్నగా గోపీచంద్ ఎప్పుడూ గౌరవిస్తారని చెప్పారు. ఇక మల్లినేని గోపీచంద్ కూడా వీరికి బంధువే. మాదాల రంగారావు భార్య, మల్లినేని గోపీచంద్ తల్లి, ఇద్దరు అక్క చెల్లెళ్లు. ఇక తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు గాను గోపీచంద్ సొంతంగా ఈ తరం సినిమా బ్యానర్ ని రిజిస్టర్ చేయించారు. ఇవి గోపీచంద్ కి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు.